Kishan Reddy Samanchi, Ye Matlad in Ninkato Modelga, I test Tajedam. In the container, Zarina Amsaniman on his Zudalaga, Prati Amsanik Saman in Change Arutun the Zudalas. Let's start this show. Ekada Kuda Bharati Janata Party Nayakun KCR Prabhutwani Kulagutalano. Kulagutal Sintu Dowser Mundano. Okay. Never the Mirma Partilo Cherendi. మీకు డబ్బులు ఇస్తామనో ఎక్కడ కూడా లేదు. ఓకే, ఇదంతా కూడా టోటల్ ఊహాజనితమైనటువంటి ఆలోచన. ఓకే, ఈరోజు స్వామీజీలతో ప్రభుత్వాలు కూలిపోతాయి అనుకుంటే ఓకే, లేక తాండూర్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తోటే కేసీఆర్ ప్రభుత్వం కూలిపోతుంది అనుకుంటే దానికి మేము చేసేదేం లేదు. కేసీఆర్ ప్రభుత్వం అంత బలహీనమైన, అంటే చేసిందంత చేసి చేసేది ఏం లేదు అని చెప్తారు. మంచిగానే మరి ప్రభుత్వం అడుగుతా ఉన్నా. రోహిత్ రెడ్డి చాలా పెద్ద నీతివంతుడైనట్టు. ఓకే, రోహిత్ రెడ్డి గురించి మాట్లాడుతున్నా. ఓకే ఓకే, నువ్వేదైతే తెలంగాణ రత్నాలు అంటున్నావో నలుగురు ఎమ్మెల్యేలను, తెలంగాణ ఆత్మ గౌరవానికి ప్రతిబింబాలు అంటున్నావో, ఓకే, ఆ నలుగురు ఎమ్మెల్యేలో ముగ్గురు ఎమ్మెల్యేలు ఏ పార్టీ నుంచి గెలిచారు కేసీఆర్ గారు? ముగ్గురు ఎమ్మెల్యేలు ఏ పార్టీ నుంచి గెలిచారు? ఈ పార్టీ నుంచి గెలిచారా చెప్పరాదే. ఈరోజు ఏ రకంగా టిఆర్ఎస్ రత్నాలు అయ్యాయి, ఏ రకంగా టిఆర్ఎస్ ఆత్మ గౌరవానికి ప్రతిబింబాలుగా ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు అయ్యారో ముందుగా చెప్పాల్సినటువంటి బాధ్యత. ఓకే, రాసుకొచ్చినట్టున్నాడు. సిట్టి సిట్టి ఏదో రాసుకొచ్చేయండు సౌత్ అండి. నూరి మొత్తము గత ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పింది, ఇంకా కొంత సాగదీసి ఓకే మరిన్ని కొన్ని కఠినమైన ప్రదాలు, అంటే డిక్షనరీలో ఎన్ని రకాలుగా తిట్లు ఉన్నాయి, డిక్షనరీ డిక్షనరీ కాదు డిక్షనరీలో ఎన్ని రకాలుగా దేశం గురించి ఉపయోగించాల్సినటువంటి భాష ఉందో. ఓకే, మొత్తము భాషను ఉపయోగిస్తూ ఓకే పాత రికార్డుని గౌరవ ముఖ్యమంత్రి గారు తిరిగేశారు. ఓకే, అసత్యాన్ని అసహనాన్ని ఓకే, ఆక్రోశాన్ని ఓకే, అభద్రత భావాన్ని మరోసారి తెలంగాణ ప్రజల ముందు ఏకరు పెట్టారే తప్ప, అంటే తెలంగాణ ప్రభుత్వం ముందు ఏం చెప్తాడు అంటే కిషన్ రెడ్డి గారు ఏంది అభద్రతా భావాన్ని అసహ్యాన్ని లేకపోతే ఇతరత్ర పదాలు చెప్తాండు కదా, ఆ పదాలన్నీ చెప్తాండట. కానీ అక్కడ వీడియోలు ఆడియోలు సంబంధం లేదు, అదంతా మాకు సంబంధం లేదు, ఆయననే కదా స్క్రీన్ ప్లే దర్శకత్వం చేసుకున్నాడని కిషన్ రెడ్డి గారు అంటారు. మరి నేను అనట్లే, ముఖ్యమంత్రి పదవిని తనకు తాను చులకన చేస్తూ మాట్లాడాడు తప్ప. ఓకే, అరే మర్చిపోయినా, మీరేం చేయలే కదా ముఖ్యమంత్రి పదవిని భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మంత్రులు గాని రాష్ట్ర అధ్యక్షులు ఏం చేయలే, ఏంది ముఖ్యమంత్రి గారే చేసుకున్నారా? ఓకే, చెప్పుకోదగ్గది చర్చించదగ్గది ఓకే, ఏమీ లేదు ఏమీ లేదు. చాలా స్పష్టంగా కేటగారికల్ గా చెప్పాను. ఏమని ఏమని చెప్పిల్లు? ఎమ్మెల్యేలను గాని ఇతర పార్టీ నాయకులను గాని చేర్చుకోవడానికి ఆ మాత్రం శక్తి మాకు లేదా? స్వామీజీలు అవసరమా? అయ్యో, ఆయన చెప్పినట్టు బ్రోకర్స్ అవసరమా? అరే వాళ్ళందరూ ఎట్లా చేరారు మా పార్టీలో? అవునవునవును, తెలుసు మీకు అలవాటు. తెలుసు ఎట్లా చేయలేదు. భారతీయ జనతా పార్టీలా కండువా కప్పుకున్న వాళ్ళందరినీ పొద్దుగాల చెప్పినా కదా లైవ్ లో ఎంతమంది జైన్ అయ్యారు, ఎక్కడి నుంచి వచ్చిళ్ళు, వాళ్ళ మీద సిబిఐ గాడి ఈడీ గాని నోటీసులు ఎన్ని వచ్చినాయి మర్చిపోకుర్రి. మళ్ళీ చెప్తాను ఎన్ని దాడులు ఎన్ని జరిగినాయో చూసిరు కదా. కానీ ఈ లెవెల్ టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు బ్రోకర్ల ద్వారా చేపించుకుంటారట, మరి భారతీయ జనతా పార్టీ వాళ్ళు
మేము బాజాబ్తా బాజాబ్తా ఆ బరాబర్ ఆ బరాబర్ బరిగీసి ఆ బరిగీసి అవసరమైతే అవసరమైతే